డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. నిర్దేశిత పత్రాలు లేకుండా ఎందుకు వచ్చారు? అధికారులపై ఎమ్మెల్యే ఫైర్. కొనుగోలు చేసిన ఇంటి స్థలం కబ్జా, ఇంటి ఎదుట బాధితురాలు నిరసన. నిర్దేశిత పత్రాలు లేకుండా సమావేశానికి ఎందుకు వచ్చారు? ఎస్ఐ రాకుండా నువ్వెందుకు వచ్చావు? ఆర్ఎండ్బిఏఈ సబ్ కానిస్టేబుల్పై ఎమ్మెల్యే ఫైర్. ఆయా శాఖల అధికారులు సమావేశానికి తగిన సమాచారంతో రావాలని, అలా సమాచారంతో రాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మదనపల్లె మండల పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓ లీలా మాధవి సమావేశాన్ని ప్రారంభించారు. సభా వేదికపై ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నవాజ్ బాషా, కుప్పం పలమనేరు మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ హాజరయ్యారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణాలపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై శాఖ వారి ప్రగతిని అధికారులు నివేదించారు. గత 40 ఏళ్ల క్రితం నుంచి వివిధ ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన వివిధ పథకాలపై రుణాలు మంజూరు చేశారని, కేవలం కొంతమంది తీసుకున్న రుణం చెల్లించారని, చాలామంది పేదలు చెల్లించలేని వారికి ప్రస్తుత ప్రభుత్వం ఓటీఎస్ పథకంతో కేవలం 10,000 రూపాయలకే రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుందని హౌసింగ్ ఏఈ దీనదయాల్ వివరించారు. ఇళ్ల నిర్మాణంలో ఇసుక సమస్యలపై సర్పంచులు గలం విప్పారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నామినేట్ పదవుల డైరెక్టర్లు పాల్గొన్నారు. వర్క్ ఏమేమి పెట్టినా ఏమేమి జరుగుతుందనేది మాకు తెలియదు కదా. వర్షాలు పడిన దానికి, వానలు పడిన దానికి, మంచు పడిన దానికి అంటే ఏముంది? ఇది ఏదో ఒక పేపర్ కాగితం ఈరోజు చూసి ఎప్పుడు అనేది క్లియర్ చేయాలి. థ్యాంక్ యూ.
अलाे वे रूप
ఏమైనా సమస్య ఉన్నట్లా నేరుగా నన్ను కలిసి తెలుసుకోవాల్సింది నేను చెప్తున్నాను. కాబట్టి ఈ సమస్య కూడా ఏమైనా మీకు ప్రజాప్రతినిధి చూసినట్లయితే మా తెలియజేసినట్లే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నాను. నేను బీకే కూడా చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మన మొదటి మండల సమావేశానికి రావడం జరిగింది. మీకందరూ కూడా తెలుసు మన పార్టీ తరఫున చాలా మంది అందరూ మన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి నాయకత్వాన అందరూ ఎంపీటీసీలు సర్పంచులు రావడం మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు చూస్తున్న కార్యక్రమాలకు ఎంఎన్ డైనమిక్ లీడరు ఎంపీ విజయరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా నవాబ్ సార్ గారు ఉన్నారు. వారి నాయకత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా గ్రామాల్లో మన పార్టీ తరఫున మన పార్టీ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నేను పూర్తిగా వినలేదు కానీ చాలా కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. ఇక్కడ వాటన్నింటినీ కూడా ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. ఆఫీసర్ సహకారం తీసుకొని ఎవరు మనకు తెలియదు మన శాసనసభ్యుల వారు అన్ని జిల్లాల పైన కూడా మనందరూ మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో ఉండే ఇసుక ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. హౌసింగ్ సార్ చెప్పినట్టు ఏమంటే మాది మారుమూల పంచాయతీలు అక్కడ మాకు 10,000 కట్టే స్తోమత లేదు. దానికి కూడా గవర్నమెంట్ పేదవాళ్ళకి కూడా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో వెలుగు ద్వారా 10,000 రూపాయలు వాళ్ళు ఇస్తారు. మేము రిజిస్ట్రేషన్ పత్రాలు మీకు ఇస్తాము. ఆ 10,000 మీరు ఒక 5-5 నెలలకు 20 నెలలు కూడా కట్టుకొని మీరు లోన్ తీసుకుంటారు. మీరు ఇక్కడ ఇంటి భాగస్వామ్యంలో ఒక గర్భిణీ స్త్రీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయిందంటే ఆమె డెలివరీ చాలా ఇబ్బందిగా ఉంది, బిడ్డ అడ్డం పెరిగింది అని అనిసేటప్పటికే కన్నా ఎవరైనా అక్కడ చేస్తారా మాట్లాడలేదు అందరూ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ పోతారా. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేడం ఒకరోజు ఫోన్ చేసినా మాకు తెలియదంటే వాళ్ళు చేస్తారా రప్పని చెప్పింది. 5,000 ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ వస్తున్నాడు బిడ్డ అడ్డం పెరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ మేము చేయలేమంట. అదే ఆరోగ్యశ్రీ 1 రూపాయి ఖర్చు లేదన్న ఎవరికి డెలివరీకి 1 రూపాయి. ఏ పేద గర్భిణీ స్త్రీ కూడా వైట్ కార్డు ఉంటే ఎక్కడైనా 1 రూపాయి తీసుకోరు ఆరోగ్యశ్రీలో. అలాంటిది 30,000-40,000 పెట్టి వాళ్ళ వైద్యానికి తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి రెఫర్ చేస్తారు వీళ్ళు. ఒకవేళ బిడ్డ అడ్డం జరిగిందంటే తిరుపతికి అంబులెన్స్ లో పంపించాలన్న వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. అది కూడా చేయకుండా ఈ ఏ నెంబర్ వీళ్ళంతా 5,000-10,000 కట్టుకుంటే కూడా పక్క హాస్పిటల్ పైకి రెఫర్ చేస్తానన్నా. ఆర్ఎంసీ లేఖ నుండి హాస్పిటల్కి రెఫర్ చేస్తాను. మనకు చాలా క్రాప్ టైం వేసేయండి. ఇందుకు సంబంధించి మన మదనపల్లి మండలంలో 15,000 మందికి 4.8 హెక్టార్లో దాదాపు 60,000 రూపాయలు సంబంధించినటువంటి పంట నష్టపరిహారానికి ప్రభుత్వం నివేదిక పంపించడం జరిగింది. ఎకరానికి సుమారుగా 6,000 రూపాయల చొప్పున దీనికి సంబంధించిన ప్రతిపాదన పంపించడం జరిగింది. దీనికి కూడా ఈ అమౌంట్ కూడా తొందరలోనే వాళ్ళ యొక్క రైతుల యొక్క ఖాతాలు పంపించడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే 5% కాదు అదే 8% కాదు కొత్తగా బొమ్మల చెరువు పెంచిపాడు సిటీ మందులో మాత్రమే కొత్తగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా 15 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. విధంగా వచ్చిందే రైతు భరోసా కేంద్రాల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రాలు ఒకటి. ఇందులో రైతుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మన మండలంలో 40 ఎకరాల ఆర్కిటెక్చర్ చేయడం జరిగింది. ప్లస్ అవెన్యూ ప్లాంటేషన్ కింద 10 కిలోమీటర్లు అవెన్యూ చేసేవంటి రోడ్డు జరుగుతుంది. మిగతా కూడా రోజు గార్డెన్ రోజు జాస్మిన్ కింద మన పూల మొక్కలు పెంచడానికి 15.5 ఎకరాలు మనం చేసాము. ఇది ఎక్కువగా తీసుకుని లాస్ట్ ఇయర్ వైఎస్ఆర్ జలతలకు సంబంధించి మన మండలంలో మొత్తం 144 మంది లబ్ధిదారులు రక్తాలు చేసుకున్నారు. అంటే ఇక్కడ బిల్డింగ్ పెయింటింగ్ ఇంతవరకు గతంలో
ఇప్పుడు పేమెంట్ అన్ని క్లియర్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ కూడా ఎఫ్ఆర్ఓ గారు చెప్పి విఆర్ఓ దగ్గర ఒక 58 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అప్రూవల్ అప్లికేషన్ కొట్టేస్తే రోడ్ బాగు డిపార్ట్మెంట్ లో సర్వే చేయించి బోర్డు అన్ని కూడా ఫర్వర్ డిల్ చేస్తామని తెలియజేస్తుంది. కరోనా టైం వచ్చిన వల్ల మనకు స్ట్రెంత్ అనేది చాలా వరకు తగ్గింది. ఇంతకు ముందు అయితే టోటల్ స్ట్రెంత్ హాస్టల్స్ లో ఉన్నారు. సో ఎంపీటీసీ సర్పంచులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పరిధిలో ఎవరైనా మనకు పేద పిల్లలు ఎవరైనా ఉంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మనకు హాస్టల్లో బీసీ వెళ్తే హాస్టల్స్ లో చేర్చమని వాళ్ళకి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు హాస్టల్ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గర నా దృష్టికి తీసుకొస్తే నేను పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ. తాము కొనుగోలు చేసిన ఇంటి స్థలం కబ్జా, బంధువులవి డాక్యుమెంట్లు తీసుకుని అగ్రిమెంట్పై అమ్మవేసిన వైనం, తమ ఇంటి స్థలంలో వెలసిన భవనాలు చూసి సొమ్మసిల్లిన బాధితురాలు, కబ్జా చేసిన స్థలములో అక్రమంగా కట్టిన ఇంటి ఎదుట నిరసనకు దిగిన కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా అనుసూయమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్రమంగా నిర్మాణం జరిగిన ఇంటి ఎదురుగా నిరసనకు దిగారు. తమ స్థలంలో నిర్మించిన ఇంటికి అక్రమంగా నిర్మాణం చేశారని ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనుసూయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసే గొల్లపల్లి అనుసూయమ్మ 2003 సంవత్సరంలో బీకే పల్లి అయోధ్య నగర్ సర్వే నెంబర్ 62/1D1లో 2 కుటల స్థలం కొనుగోలు, ఇంటి స్థలం చూస్తూ ఉండాలని సమీప బంధు శంకర్ రెడ్డికి చెప్పి తిరుపతిలో ఉద్యోగం చేసుకోవడం జరిగింది. అనుసూయమ్మ సంవత్సరాల పాటు ఇక్కడికి రాకపోవడంతో శంకర్ రెడ్డి ఇదే అదునుగా ఫేక్ డాక్యుమెంట్తో స్థలాన్ని ఇతరులకు స్వాధీనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుసూయమ్మ మదనపల్లికి వచ్చి తన స్థలం చూడగానే భవనాలు వెలసి ఉండడంతో అవాక్కై సొమ్మసిల్లి పడిపోయింది. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అక్రమ నిర్మాణం చేసిన ఇంటి ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, భర్త లేని తనకు ఇదే ఆధారమని, తగిన న్యాయం చేయాలని కోరారు. అది కాదు ఆ ఇంటి కూర్చోబెట్ట ఇక్కడ కాదు ఆడ కోసం పెట్టి ఎందుకంటే ఆడ కోసం పెట్టకపోతే ఆడ కోసం పెట్టేస్తా. డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ఆటో వస్తుంది నిలుపు. ఫోన్ చేసేసి మిమ్మల్ని చంపేస్తాము, మీరు వచ్చినారంటే మళ్ళీ మీ కథ ఉంటుంది, ఎవరో ఏం చేస్తారో చూస్తామని భయపడిచ్చున్నారు. శంకర్ రెడ్డి ఫోన్ చేశారు, అక్కడ ఫోన్ చేసినాడు, నాకు ఫోన్ చేసినాడు, అందరికి చేసి మీరు ఎట్ట బతుకుతారో చూస్తామనేసి కూడా చెప్పున్నారు. పోండి మా లైన్లోకి. డాక్యుమెంట్ తీసుకొని పోయి దొంగగా ఇక్కడికి వచ్చి మేనిఫ్రేట్ చేసి వాళ్ళు శంకర్ వాళ్ళకి ఇచ్చేసింది సార్. ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే మీకు సంబంధం లేదు, మాకు వేరే వాళ్ళ ద్వారా మాకు వచ్చింది అని వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఇలా మా మీద అరాచకంగా ప్రవర్తిస్తున్నారు సార్.
నాకు దయచేసి నాకు నా బిడ్డలకి భవిష్యత్తు లేదు సార్. దయచేసి నన్ను నా ఆస్తిని నాకు దక్కించమని మీకు విన్నవించుకుంటున్నాను సార్. దీని పరంగానే తిరుపతిలో ఎస్పీ ఆఫీస్లో 2016లోనే కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చేసి ఇప్పుడు అన్నవాళ్ళ సహాయంతో మేము ఇక్కడికి వచ్చాము. దానివల్ల నేను ముందుకు రాలేకపోయినాను సార్. ఇప్పుడు మా బంధువులు మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ సహాయం చేసి ముందుకు వచ్చి మీరు మాట్లాడండి అమ్మా, మీకు మీకు న్యాయం చేసే దారి ఏర్పరుస్తామని చెప్తే ఆ ధైర్యంతో ఇప్పుడు నా బిడ్డలు తీసుకొని నేను వచ్చాను సార్. దయచేసి మాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను సార్. తను ఎప్పుడు బయటికి రాదు, అసలు ఎంతో అయితే తెలిసిందేది. ఇప్పటికీ బయటికి రాకపోతే బాగుండదని 11 ఇయర్స్ తర్వాత వస్తున్నాము. ఇప్పుడు సార్ వాళ్ళు మేము తీసుకున్నాము. మా శంకరాబాబాయ్ శంకరాబాబాయ్ అని చెప్పి మమ్మల్ని ఫోన్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేసినట్టు చెప్తారు. మీ ముగ్గురే రండి రాసిస్తామంటాడు. తనే ఉండి ముగ్గురికి వేరే అదర్ పర్సన్స్కి అమ్మేశాడు. వాళ్ళు గట్టిగా పలకరు, మాకు తెలియదు, వాళ్ళకి అమ్మేశాడు. మళ్ళీ ఎందుకు తను ముందుకు వస్తాడు? ఈ పోలీసులు వీళ్ళు చూసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.